గొప్ప దేవుడు బలవంతుడు అయ్యున్నాడు నా దేవుడు కరుణామయుడు పరిశుద్ధుడు నా పాపము మోసిన ప్రియుడు కరుణామయుడు పరిశుద్ధుడు నా పాపము మోసిన ప్రియుడు గొప్ప దేవుడు బలవంతుడు అయ్యున్నాడు నా దేవుడు గొప్ప దేవుడు బలవంతుడు అయ్యున్నాడు నా దేవుడు గొప్ప దేవుడు బలవంతుడు అయ్యున్నాడు నా దేవుడు కరుణామయుడు పరిశుద్ధుడు నా పాపము మోసిన ప్రియుడు కరుణామయుడు పరిశుద్ధుడు గొప్ప దేవుడు బలవంతుడు అయ్యున్నాడు నా దేవుడు గొప్ప దేవుడు బలవంతుడు అయ్యున్నాడు నా దేవుడు మై గాడ్ ఇస్ సో బిగ్ So strong and so mighty, there's nothing my God cannot do for you. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do for you. The mountains are His, the valleys are His, the stars are His handiworks too. My God is so big, so strong and so mighty, there's nothing my God cannot do for you. Praise the Lord, పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను పిల్లలు. అలాగనే ఎవ్రీ సండే మీరు ఆన్లైన్ సండే స్కూల్ని వాచ్ చేస్తున్నారని కూడా నేను బిలీవ్ చేస్తున్నాను. పిల్లలు, మీరోజు మీరందరూ స్టోరీ వినడానికి సిద్ధంగా ఉన్నారా? నేనైతే మీకు స్టోరీ చెప్పడానికి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను పిల్లలు. మరి స్టోరీ స్టార్ట్ చేద్దామా? ఈరోజు స్టోరీలో నేను ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నానంటే, ఏసయ్య చెప్పిన ఉపమానాల్లో, ఏసయ్య చెప్పిన పారబుల్స్లో ఒక ఉపమానం గురించి చెప్పాలనుకుంటున్నాను. పిల్లలు, ఏసయ్య ఈ ఉపమానం ఎక్కడ చెప్పారంటే, ఒక సీ దగ్గర నది ఒడ్డున మరి బోట్లో కూర్చొని అక్కడ ఉన్న వారందరితో ఈ ఉపమానాన్ని షేర్ చేసుకున్నారంట పిల్లలు. మరి ఏసయ్య ఎక్కడుంటే అక్కడికి చాలామంది జనాలు వచ్చేవారు కదా, ఎందుకంటే ఏసయ్య చాలా మంచి మంచి మాటలు వాక్యములను మరి తెలియజేసేవారు. దేవుని మాట వినటానికి, దేవుని స్వస్థత కార్యములు చూడటానికి, స్వస్థతను పొందుకోవడానికి చాలామంది వచ్చారంట. ఆ రోజు కూడా ఏసయ్య మాట్లాడినప్పుడు చాలామంది ఉన్నారంట పిల్లలు. అయితే ఈ పారబుల్లో ఏసయ్య ఎవరి గురించి చెప్పారంటే, విత్తనాలు విత్తువాడు గురించి చెప్పారు పిల్లలు. అయితే ఒక ఊరిలో ఒక ఫార్మర్ ఉన్నాడంట, ఒక ఫార్మర్ ఉన్నాడు. మరి ఆ ఫార్మర్ ఏమని డిసైడ్ అయ్యాడంటే, విత్తనాలు పొలంలో జల్లుదామని డిసైడ్ అయ్యాడంట పిల్లలు. తన సంచిలో, బ్యాగ్లో కొన్ని విత్తనాలు వేసుకొని వెళ్తున్నాడంట. మరి ఆ విత్తనాలు బ్యాగ్లో వేసుకొని వెళ్తున్నప్పుడు ఆ విత్తనాలు ఏమైనాయంటే, ఆ సీడ్స్ కొన్ని దారిలో పడ్డాయంట పిల్లలు. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారంట ఆ ఫార్మర్ అంకుల్. మరి ఆ సీడ్స్ కొన్ని దారిలో పడిపోయాయి. ఆ దారిలో పడినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, కొన్ని పక్షులు ఎగురుతూ, మరి సీడ్స్ తింటాయి కదా,
పక్షులు ఆ బర్డ్స్ వచ్చి ఆ విత్తనాలను తినేసాయంట. అయితే ఈ అంకుల్ ఇంకా నడుచుకుంటూ వెళ్తుంటే మరి రాతి నేల మీద పడ్డాయంట పిల్లలు. ఈ సీడ్స్ ఎక్కడ పడ్డాయి, రాక్స్ రాళ్ళున్న దగ్గర పడ్డాయంట. అక్కడ పడినప్పుడు అవి మొలకెత్తాయంట పిల్లలు, ఆ సీడ్స్ గ్రో అయ్యాయంట. గ్రో అయ్యా కానీ కింద రూట్స్ లేనందున, మరి సీడ్ ఒక ప్లాంట్ మంచిగా గ్రో అవ్వాలంటే కింద రూట్ ఉండాలి కదా పిల్లలు. ఆ రూట్ లేకపోవడం వల్ల అవి పెద్దగా గ్రో అవ్వలేక అవి చచ్చిపోయాయంట. ఇంకొన్ని సీడ్స్ ఎక్కడ పడ్డాయంటే ముళ్ళ పొదలో పడ్డాయి పిల్లలు. ముళ్ళు గుచ్చుకుంటే చాలా పెయిన్ వస్తాయి కదా మనకి, అయితే ఆ ముళ్ళ పొదల్లో పడ్డాయంట. ఆ పొదల్లో పడినప్పుడు అక్కడ గ్రో అయ్యి కొంచెం మొలకెత్తి వచ్చాయంట. కానీ ఆ ముళ్ళ పొదలు ఏం చేసాయంటే ఆ వచ్చిన గ్రో అయిన ఆ సీడ్స్ని ఆ ప్లాంట్స్ని అణిచివేసాయంట, చంపేశాయంట. ఇంకొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంటే మంచి నేల మీద పడ్డాయి పిల్లలు. ఆ మంచి నేల ఎలా ఉందంటే అక్కడ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఉందంట, న్యూట్రియన్స్ ఉన్నాయంట. న్యూట్రియన్స్ చాలా అవసరం కదా ప్లాంట్స్ గ్రో అవ్వాలంటే. సాయిల్ మరి మట్టి అదంతా చాలా చక్కగా ఉండాలి, బలంగా ఉండాలి. అప్పుడే మనం ఏదైనా సీడ్ వేసినప్పుడు మంచిగా గ్రో అయ్యి మనకి మంచి వెజిటబుల్స్ని మరి ఫ్రూట్స్ని ఇస్తాయి కదా, ఫ్లవర్స్ని ఇస్తాయి. అయితే ఈ విత్తనాలు ఎక్కడ పడ్డాయంటే మరి మంచి నేల మీద పడ్డాయంట. పడినప్పుడు మరి అది గ్రో అయ్యి మంచిగా ఫలించిందంట పిల్లలు. ఎంత చక్కగా ఫలించిందంటే 30 అంతలు 60 అంతలుగా ఫలించిందంట. 30%, 60%, 100%గా ఫలించిందంట. ఆ ఫార్మర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడంట పిల్లలు. అయితే ఈ ఉపమానాన్ని ఇలా చెప్పి ఏసయ్య ముగించారు. అయితే ఈ ఉపమానం చెప్పిన తర్వాత అక్కడ ఉన్న వారికి శిష్యులకి ఏమీ అర్థం కాలేదు పిల్లలు. వారందరూ ఏసయ్యని అడిగారంటే, ఏసయ్య ఈ ఉపమానం మాకు చెప్పావు కానీ మాకు ఇందులో ఉన్న మెసేజ్ ఏమీ అర్థం అవ్వట్లేదు. విత్తనాలు విత్తడం ఏంటి, సీడ్స్ ఏంటి, ఆ మంచి నేల ఏంటి, రాకీ నేల ఏంటి, ఇవన్నీ మాకు సరిగ్గా చెప్పు ఏసయ్య అర్థమయ్యేటట్లు అని అడిగినప్పుడు ఏసయ్య ఏమని చెప్పారంటే, విత్తనాలు విత్తడం అంటే సీడ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం పిల్లలు, గాడ్స్ వర్డ్, దేవుని వాక్యము జీవము గల వాక్యం పిల్లలు. అది మనల్ని ఎంతో సరిచేస్తుందన్నమాట, ఎంతో మాధుర్యంగా ఉంటుంది. అయితే ఆ సీడ్స్ ఆ ఫార్మర్ మరి ఆ సీడ్స్ వేసుకుంటూ వెళ్ళాడు కదా, మరి ఫస్ట్ ఎక్కడ పడ్డాయి పిల్లలు, ఏ నేల మీద పడ్డాయి, మరి దారిలో పడ్డాయి. మరి కొంతమంది పిల్లలు మరి వాక్యము వింటారు కదా, బైబిల్ లెసన్స్ వింటారు, సండే స్కూల్ లెసన్స్ వింటారు, చర్చ్లో వాక్యం వింటారు, ఏదైనా పాస్టర్ గారు మీటింగ్స్లో చెప్పిన వాక్యం వింటారు. విన్నప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తారంటే, వింటారు కానీ గ్రహించరు పిల్లలు. వాళ్ళు అర్థం చేసుకోరు. అర్థం చేసుకోవడం చేసుకోకపోవడం వల్ల వాళ్ళ జీవితంలో ఏ ఫలము ఉండదన్నమాట, ఫ్రూట్ఫుల్గా ఉండలేరు వాళ్ళు. ఎందుకంటే వాక్యాన్ని వింటారు, ఇప్పుడు ఆ దారిలో పడిన విత్తనాలని ఎవరు పట్టుకొని వెళ్ళిపోయారు, మరి బర్డ్స్ పట్టుకొని వెళ్ళి తినేసాయి కదా ఆ సీడ్స్ని. మన జీవితంలో కూడా అపవాది సాతాను వచ్చి మనం అది గ్రహించం కాబట్టి వాక్యం మన హృదయంలో సాతాను వచ్చి మన వాక్యాన్ని తీసేసుకుంటాడు పిల్లలు, తీసుకెళ్ళిపోతాడు, మనల్ని బ్యాడ్గా నడిపిస్తాడనమాట. నెక్స్ట్ విత్తనాలు ఎక్కడ పడ్డాయి పిల్లలు, రాతి నేల మీద పడ్డాయి కదా. రాతి నేల మీద పడ్డం అంటే ఏంటి అర్థం అంటే, ఇప్పుడు మనము వాక్యం వింటాం, కొంతమంది వాక్యం వింటారు, గ్రహించుకుంటారు, సంతోషంగా వింటారు. కానీ మరి కింద రూట్ లేదు కదా, రూట్ లేకపోవడం వల్ల అక్కడ మొక్క రాలేదు కదా రాతి నేల మీద. మన హృదయంలో కూడా ఆ సీడ్స్ లేనందున వాక్యము మనం సరిగ్గా గ్రహించుకోకపోవడం వల్ల మరి మనకి ఫలం ఉండదు పిల్లలు, మనము ఫలించలేము. థర్డ్ సీడ్స్ ఎక్కడ పడ్డాయి పిల్లలు, ముళ్ళ పొదలో పడ్డాయి కదా. ముళ్ళ పొదలో పడ్డం అంటే ఏమర్థం అంటే, ఇప్పుడు విత్తనాలు మరి దేవుని వాక్యము మనం వింటాం, కొంతమంది పిల్లలు వింటాం, విని గ్రహించుకుంటాం, సంతోషిస్తాం. కానీ ఆ ముళ్ళ పొదలు ఏం చేశాయి, ఆ మొక్కల్ని అణిచివేశాయి కదా.
మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం చాలా లోకాశలతో నిండుకొని ఉంటాం కదా. మనము వాక్యం విన్నప్పటికీ ఏదన్నా మనకి శోధనలు వచ్చినప్పుడు, బాధ, ఇబ్బంది, మరి కష్టము, నష్టము వచ్చినప్పుడు ఏం చేస్తాం? నాకు దేవుడు వద్దు, నాకు లోకమే కావాలి, నాకు ఫ్రెండ్సే కావాలి, నాకు ప్రేయర్ వద్దు, నేను దేవుణ్ణి నమ్మను, నాకు దేవుడు ఏమీ చేయట్లేదని ఏసే అని బ్లేమ్ చేసి ప్రార్థన చేసుకోము, వాక్యం చదవము, మందిరంకి వెళ్ళము. ఇలా చేస్తూ ఉంటాం కదా పిల్లలు. ఈ లోకాశలు మనల్ని ఏం చేస్తాయంటే మనల్ని దేవుని నుంచి దూరంగా ఉంచి మనల్ని అణిచివేస్తాయంటే పిల్లలు. మరి దేవుని వాక్యం వింటారు కానీ గ్రహిస్తారు కానీ మరి లోకపు ఆశలు, శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు వీళ్ళు వాక్యాన్ని విడిచిపెట్టేస్తారు పిల్లలు. మరి లాస్ట్ మరి సీడ్స్ ఎక్కడ పడ్డాయి పిల్లలు? మంచి నేల మీద పడ్డాయి కదా. అది ఏమని సూచిస్తుందంటే మంచి నేల అంటే మంచి హృదయం పిల్లలు. మంచి హృదయంలో మరి వాక్యం విన్నప్పుడు ఆ పిల్లలు, మంచి హృదయం కలిగిన పిల్లలు ఏం చేస్తారంటే వాక్యం వింటారు, గ్రహించుకుంటారు, సంతోషిస్తారు, వాక్యంలో ఎలా ఉందో అలానే జీవిస్తారు. అలా జీవించినప్పుడు మరి ఆ మంచి నేల మీద పడిన విత్తనాలు మరి ఎన్నింతలుగా ఫలించే పిల్లలు? 30, 60, 100%గా ఫలించే కదా. మరి వాక్యం విని గ్రహించుకున్న మంచి హృదయం కలిగిన పిల్లలు కూడా చక్కగా ఫలిస్తారంట పిల్లలు. మరి దేవుని వాక్యము వింటూ ఉంటారు కదా. మనం చాలా బైబిల్ లెసన్స్ విన్నాం కదా, అందులో దేవుడు చాలా నేర్పించారు మనకి. డిజోబీడియంట్గా ఉండకూడదు, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, ఏసైకు నచ్చినట్టుగా ఉండాలి, ఏసై చెప్పిన మాటలు వినాలి, భయభక్తులుగా ఉండాలి, పేరెంట్స్కి మరి పెద్దవారిని గౌరవించాలి. మరి ఇవన్నీ చాలా మంచివి విన్నాం కదా. ఇతరుల్ని ప్రేమించాలి, మనం ఇతరులకి కనికరం చూపించాలి, ఇలాంటివి చాలా విన్నాం కదా. ఈ వినినవన్నీ ఏం చేస్తారంటే మంచి హృదయం కలిగిన పిల్లలు ఏసై చెప్పినట్లే మరి బైబిల్ లెసన్స్లో ఏమున్నాయో అవన్నీ చేస్తారంట పిల్లలు. అలా చేసినప్పుడు మరి వాళ్ళ లైఫ్స్లో బోల్డ్ బ్లెస్సింగ్స్ అంట, బోల్డ్ బ్లెస్సింగ్స్. వాళ్ళ లైఫ్స్ చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటాయి, ఎందుకంటే ఏసయ్య వాళ్ళకి తోడుగా ఉంటారు, వాళ్ళని నడిపిస్తారు. వాళ్ళు భయభక్తులుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏం కావాలో ప్రతి అవసరత దేవుడు తీరుస్తారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళ హృదయం మంచి నేల కలిగి, మంచి హృదయం కలిగి వాళ్ళు ఉన్నారు. మంచి హృదయం ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా పిల్లలు? రోజు ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. రోజు మరి ఆ మొక్క ఎదగాలంటే, ఆ సీడ్ గ్రో అవ్వాలంటే మంచి నేలలో ఏమి అవసరమై ఉంది? వాటర్, న్యూట్రియంట్స్, గుడ్ సాయిల్ అవసరం కదా. అలానే మనం కూడా మంచి హృదయం కలిగి ఉండాలంటే మనకి వాక్యము ఇంపార్టెంట్, ప్రార్థన ఇంపార్టెంట్, దేవుడికి నచ్చినట్టుగా మరి మాట విని మనం నడుచుకోవడం చాలా ఇంపార్టెంట్ పిల్లలు. మరి మీరందరూ మంచి హృదయం కలిగి ఉన్నారా పిల్లలు? ఒకవేళ కలిగి ఉండకపోతే ఈరోజు నుంచి మరి ఏసైకు ప్రార్థన చేసి ఏసైను మీ హృదయంలోకి ఆహ్వానించండి పిల్లలు. ప్రతిరోజు వాక్యం చదువుకోండి. ఒక్క చాప్టర్ అయినా, ఒక చాప్టర్ తీసుకున్నారనుకోండి, అది పెద్దగా ఉంటే హాఫ్ మార్నింగ్ చదవండి, హాఫ్ నైట్ పడుకునే ముందు చదవండి. మార్నింగ్ అండ్ నైట్ రోజు ప్రార్థన చేసుకోండి పిల్లలు. మీరు ఎక్కడికి వెళ్తున్నా ముందుగా మీరు చేసే ప్రతి పని ముందు ప్రార్థనతో మీరు బిగిన్ చేయండి. అలా చేయటం వల్ల మీరు దేవునికి దగ్గరగా ఉంటారు, ఇష్టలుగా ఉంటారు, దేవుడు కూడా మిమ్మల్ని మంచి మార్గంలో, నీతి గల మార్గంలో నడిపిస్తారు పిల్లలు. అప్పుడు అపవాది సాతాన్లు మనల్ని ఏమీ చేయలేదు. దేవుని వాక్యం మనల్ని నుంచి పట్టుకొని వెళ్ళాలనుకున్నా అది సాధ్యం కాదు. దేవుడు మీ పట్ల తోడుగా ఉంటారు పిల్లలు. ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి. మరి మీరందరూ మంచి నేల, మంచి హృదయం కలిగి జీవిస్తారు కదూ. మీరు అలా జీవించాలని, మీరు అలా జీవిస్తూ ఎన్నో బ్లెస్సింగ్స్ని గాడ్ నుంచి మీరు పొందుకోవాలని నేను కోరుకుంటూ నా ఈ బైబిల్ లెసన్ని ముగిస్తున్నాను పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నీ పిలుపు అనగా నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి.
నడిచావు నేను పొందిన గాయములను చేతితో తుడిచావు నన్ను ఆదరించినావు నన్ను రక్షించినావు నన్ను ఆదరించినావు నన్ను రక్షించినావు బ్రతికిన కాలమంతా యేసుకారాధన ఆరాధన ఆరాధన నేను బ్రతికిన కాలమంతా యేసుకారాధన తల్లిదండ్రుల మరచిన కానీ తల్లిలా ప్రేమించితివే బంధుమిత్రులు విడచిన కానీ నీ స్నేహము చూపితివే నీవే నా బంధువయ్యా నీవే నా స్నేహితుడవయ్యా నీవే నా బంధువయ్యా నీవే నా స్నేహితుడవయ్యా థ్యాంక్ యూ